నిస్సాక్షరి రెండవ పదం అందిస్తున్నారు. అక్కడ గుమ్మ సాంబశివరావు గారికి స్వాగతం. అలాగే శాస్త్ర విషయాలు చదువుతారు బాగున్నది. ఇంత శాస్త్రం తెలిసిన వాళ్ళు ఆత్మనామ గోర్నామ అంటూ కొన్ని తెలియజేయకూడదా? మీరు మరి గురువు గారి పేరు ఏమి చెప్పారు కదా? ఆత్మనామ గోర్నామ నామాది కృపణశేష శ్రేయస్వాయన ఘటనీయ జ్యేష్ఠాపత్ర కలప్రయోగ. తన పేరుని గురువు పేరుని అతి పాపాత్మైన పేరుని తన భార్య పేరుని పెద్ద గురువు పేరుని చెప్పకూడదు అన్నారు. కాకపోతే శాస్త్రంలో ఒక్కో మాటలే గురువు ప్రకాశే శిష్య అని చెప్పి శిష్యుడు గురువు పాల్గొంటే అసలు మాట్లాడడానికి అర్హత లేదు. గురువు నామాన్ని హెచ్చరించాల్సిన అర్హత ఎక్కడ వచ్చిందంటే గురువు గారిని కీర్తిస్తుండేటప్పుడు నలుగురికి గురువు గారి గురించి తెలియజేసేటప్పుడు శాస్త్రం అక్కడ అవకాశం ఇచ్చింది కాబట్టి శాస్త్రానికి సమాధానం प्रत्यक्षे गुरव स्तुत्याः प्रत्यक्षे गुरुगार स्तुतिंचो प्रत्यक्षे साधुजेयगा एवरना అంటే గురువే. కాబట్టి గురుగారు స్తుతించాలంటే పేరు చెప్పాలి. గురుగారు పేరు చెప్పకూడదు, ఏకవచనంతో చెప్పకూడదు, గౌరవవచనం లేకుండా చెప్పాలి. అంటే ఆత్మనామకు గౌరవం లేదు. దానికి ప్రతిదానికి ఒక ప్రయోజనం ఉంది. అన్నీ ఒకటి కాదు. గురువు పేరు మాత్రం గురుగారు గురుగారు పేరు సుబ్బారావు అనుకోడు. ముందు గౌరవవాచకంతో చెప్పాలి, పేరు అంతే కదా అనుకోడు. చెప్తున్నారు అవధాన విద్యా వైభవాన్ని వర్ణిస్తూ పద్యం చెప్పమని లక్ష్మీభావ జగన్మోహన్ రెడ్డి గారు పుస్తకం రెండవ పాదంలో పదకొండవ అక్షరం జగమప్పన్ జగమప్పన్ కవనం చెప్పువలం జగమప్పన్ కవనం చెప్పువలం ఆశాంతం చెప్పువలం ఒకటి ఆశా అంటే కాబట్టి ఆశాంతం దిగంతాన్ని వ్యాపించేటట్టుగా ఈయన మర్యాదగా తాను వృద్ధులే వెళ్తానని చెప్పడం. వేరి సురాచయ ప్రసవరియుజిక్కే భక్తికి వేళ అతిక్రమించే జననీ జన పిల్లలు వృద్ధులు చింతతో ఆకలి పురుషుడు ఆహినాదినే తూరు సమస్త ధర్మములు తొయ్యడినే విజయకుండినం. ఇప్పుడు తాను ఇప్పుడు అక్కడ హిమాలయాలకు వెళ్ళింది తీర్థ సందర్శనాత్మకము వినోదాత్మకము బాగానే ఉంది. కాకపోతే తన జీవితం యొక్క నిష్టలు నియమాలు తన పరమాత్మాన్ని ప్రవరాకి ఎక్కడ నచ్చుకోలేదు. ఇప్పుడు వెంటనే ఎంత సంఘర్షణ అయినా ఎంత ఇంటి క్రమన్నా ఎంత అందమైన హిమాలయాలు ఉన్నా ఆయన నేను రాదు, నేను ఆహితాన్ని నేను త్రేతాత్మని పోషించుకోవాలి. పైగా ఈ తను చెప్పిన మొట్టమొదటి కారణం ఈ త్రేతాత్మలో పూజలు కూడా కాదు, చాలా మానవతా సంబంధమైనది. నా అమ్మ నాన్న ఆకలితో నా కోసం చూసుకుంటారు కాబట్టి నేను వెళ్ళాలి అన్నాడు ప్రభువుడు. ఇది ఏదో ఆహితాత్మైన వాళ్ళకే కాకుండా అందరికీ ఉపయోగపడే మంచి మాట ఇది. ఎందుకంటే మరుది అనేది కూడా ఎక్కడి ఊరు కాదు ఇంటికి మీ కుటీరండి సరిరాబోయనే ఇక్కడి రత్నకందరములు ఇక్కడి నందన చందనోత్తరములు ఇక్కడి గాంగశేఖరములు ఇక్కడి రవకేణి కుంజములు. నువ్వు ఎక్కడ అవస్థానంలో ఉంటావు, ఇక్కడ రత్నాలు ఉదయం గుహలున్నాయి, మంచి నందనాలు చందనాలని మంచి వృక్షాలున్నాయి. కాగా నువ్వు ఇట్లా ఉండే చూస్తూ కూడా ఇల్లు తిరిగి పోతానంటావు అన్నప్పటికీ కూడా ఏమాత్రం చెల్లించకుండా స్థిరమే ప్రజలు అంగీకారాన్ని చేయలేదు. కాబట్టి అదే ఇక్కడ మనకి ప్రకటిస్తున్నటువంటి సందేశం. విద్యార్థిని అడిగారు స్వరాలు ఎన్ని అని, ఒక చేసి 16 అడిగారు, ఇంకో చేసి కాదండి 7 అన్నారు, మూడో చేశారు కాదండి 3 అన్నారు. ఏది ఇందులో స్వరాలంటే అచ్చులనే పదార్థం, అది 16. సప్తస్వరాలంటే సంగీతరంటే 7. స్వయం రాజదేవి స్వరాహ, స్వయంగా ప్రకాశించే వాళ్ళు త్రిమూర్తులు, వాళ్ళు 3. ఏదైనా 3 స్వరం